అమ్మాయి లియా, అది తన పేరు కాదు, తన రాశి పేరు. అదేనండి జోడిక్ సైన్. ఈ ఏజ్ లో అందరి అమ్మాయిలకి క్లాస్ లో రాసే నోట్స్, అబ్బాయిలు రాసే లెటర్స్, ఫేస్కు రాసే క్రీమ్స్ అంటే మిచ్చుంటది. కానీ మన అమ్మాయికి మాత్రం పేపర్లో రాసే డైలీ హారోస్కోప్స్ అంటే పిచ్చి. మామూలు పిచ్చి కాదు, అదొక రకమైన పిచ్చి. లియో అమ్మాయికి పెట్స్ అంటే ఇష్టం ఉందని చదువుకొని తనకి ఇష్టం లేకపోయినా కుక్కను కొనుక్కొని ఎంతో ఇష్టంగా పెంచుకుంటుంది. ఇది పిచ్చి అయితే కుక్క కూడా లియో కుక్క ఉండాలని తెచ్చుకోవటం పిచ్చికి బరా కష్ట. అంతేకాదు పొద్దున్నే లేవటం, యోగా చేయటం, చిన్నగా మాట్లాడటం, పెద్దగా నవ్వటం, ఇలాంటివి తన సిలబస్ కాకపోయినా లియో క్యారెక్టరిస్టిక్స్ కాబట్టి ఫాలో అవుతుంది. ఇది మన లియో గురించి చిన్న ఇంట్రడక్షన్. లియో సింహ రాశి. ఈ రాశి వాళ్లకు ఈ వారం మస్తు ఉంటది అన్నట్టు. ముఖ్యంగా పెళ్లి గాని బోరీలకు అయితే తీరి మార్లు ఎక్కువ ఉంటది రవాయి. ఇక 5-5 కలిపితే ఏమైతుంది? 10 అవుతుంది. మరి మీ ఇష్ట సంఖ్య ఏమైతుంది? 10 అవుతుంది. ఇక ఆ పక్కంబడి బులుగు, ఈ పక్కంబడి ఎరుపు. మీ ఇష్టమైన రంగు ఏమైతుంది? ఎరుపు అవుతుంది. మిమ్మల్ని పొగిడే టోళ్ళని హీరోలు లెక్క చూసుకోర్రి, కానుల్ని ఇలా లెక్క ఇడిచిపెట్టుర్రి. అరే 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 అరే, అసలు విషయం యాది మరిచిన డేంజర్లతోని డేంజర్. ముఖ్యంగా ఈ కన్యా రాశి అంటే వర్గ బోరగాలతో హుషారుగుండా ఆలే. వాళ్ళు మీ లైఫ్ లో వచ్చి కిరికిరి పెట్టి, కితకితలు పెట్టి, రచ్చ రచ్చ చేసి అయితే బస్ అన్నట్లు. ఎందుకు అలా వచ్చావు? ఎవరు నువ్వు? ఏంటో అండి, అందాన్ని చూస్తే అలా అరిచేస్తాను, అది అలవాటు. ఇది ఎందుకు ఇలా అరుస్తుంది? ఎదవల్ని చూస్తే అది అలా అరుస్తుంది, దాని అలవాటు. నేను ఎదవని కాదు సంతోష్. నాకు నీ ఇంట్రాక్షన్స్ అక్కర్లేదు, ఏంటి ఇంతకు మ్యాటర్? మీకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం ఉందా? నాకు సైట్ లేదు, లవ్ మీద నమ్మకం అంతకన్నా లేదు. నాకుంది. మిమ్మల్ని ఫస్ట్ టైం చూడగానే పడిపోయాను. తర్వాత నాది లవ్ కాదో కన్ఫర్మ్ చేసుకోవడానికి చాలామంది అమ్మాయిలు చూశాను, కానీ ఎవరిని చూసినా గుచ్చుకోలేదు. అప్పటి నుంచి మిమ్మల్ని హచ్ కుక్కలా ఫాలో అవుతున్నాను. మధ్యలో మా కుక్కల్ని ఎందుకు బస్సు లాగుతావు? కానీ పిచ్చేమో. పిచ్చి కాదండి, మీరంటే పిచ్చి ప్రేమ. పేపర్లో చదివిన వగో వీడే అనుకుంటా. ఏంటి? వగోనా? చి పాడు. అప్పుడు అలాంటి క్వశ్చన్ ఏంటమ్మా చిలిపి. అయినా నువ్వు అడిగా కూడా చెప్తున్నాను, నేను వజ్జనే. చిచి, నేను అడిగింది అది కాదురా, మీ జోడియాక్ సైన్ వర్గోనా? ఓహో, అవును వర్గోనే. అయినా మీకు ఎలా తెలుసు? ఏం లేదు, పేపర్లో చదివా. ఏం నవ్వు, పేపర్లో వేసారా? హౌ క్రేజీ. నీకంత సీన్ లేదు, నేను లియో నువ్వు వర్గో, మన జోడియాక్ సైన్స్కి మ్యాచ్ కాదు, లైట్ తీసుకో. ఏంటే? అవును, నన్ను ఫాలో అవ్వడం మానేసి జోడియాక్ సైన్స్ని ఫాలో, బాగుపడతావు, లేదంటే కష్టాల్లో పడతావు. అబ్బో అబ్బా, అమ్మ దీని ఆశాలు, దీనికి జాతకాలు పిచ్చనమాట. అయినా మనం వదులుతామండి. హాయ్ ఆంటీ, నాకు లిఫ్ట్ ఇస్తావా? హాయ్ బేబీ, వాట్స్ యువర్ నేమ్? మింటూ. థ్యాంక్ యూ. నువ్వు ఎక్కావు, నేను ఆ బాబు కోసం ఆపా. ఓ అదే, వీడిని అక్క కొడుకు నడవలేనంటే ఇలా ప్లాన్ చేశాను. ఆయన జనరల్గా అమ్మాయిలు అబ్బాయిలకి లిఫ్ట్లు గిఫ్ట్లు ఎవరు కదా. ఆయన చీ చాక్లెట్ చూసి కక్కుర్తిపడి కారు ఆపావు, దొరికిపోయావు. ముందు కార్ దిగు. ఎందుకంత సీరియస్గా ఉన్నావు? సూపర్ రా. ఏంట్రా, మీ ఫ్యామిలీ అంతా ఇంతేనా? కొంచెం ఛాన్స్ ఇస్తే చాలు దూసుకెళ్ళిపోతున్నారు. ఏదో నీ అభిమానం. అయినా నీ కోపం తగ్గాలంటే సూపర్ జోక్ చెప్తా. ముందు నువ్వు జోక్ చెప్పు, అది నీ మొహంలా ఉందా నాలా ఉందా నేను చెప్తా. సరే. ఒక ఊర్లో ఒక చెడ్డ బస్ కండక్టర్ ఉన్నాడు. ఒకరోజు ఒక ముసలావిడ బస్ కోసం వెయిట్ చేస్తుంటే బస్ ఆపలేదు, బస్ తగిలి ఆ ముసలావిడ చచ్చిపోయింది. సో జడ్జి వాడికి ఎలక్ట్రిక్ షాక్ పెట్టమని శిక్ష వేశాడు. ఎలక్ట్రిక్ షాక్ పెట్టినా వాడికి ఏం కాలేదు, అందుకే వదిలేశారు. కండక్టర్ మంచిగా మారిపోయాడు. నెక్స్ట్ రోజు ఒక అమ్మాయి వెయిట్ చేస్తుంటే బస్ ఆపాడు, కానీ రాయి తగిలి అమ్మాయి చచ్చిపోయింది.
మళ్ళీ జడ్జి వాడికి ఎలక్ట్రిక్ షాక్ పెట్టమని చెప్పాడు. ఈసారి కండక్టర్ చచ్చిపోయాడు. ఎందుకు? ఎందుకు, హై వోల్టేజ్ ఉందానా? అదే, లేదండి. బ్యాడ్ కండక్టర్ డోంట్ పాస్ కరెంట్ కదా, అందుకే వాడు చచ్చిపోలేదు. గుడ్ కండక్టర్ పాస్ చేసి కరెంట్ కదా, అందుకే చచ్చిపోయాడు. ఇది జోకా కాదా? ఓ, నీ ఫోన్ కాదా? మీ లియో వాళ్ళకి బొత్తిగా ఆశ్చర్యం రేలేవనుకుంటా. అమ్మా. నాని, ఎలా ఉన్నావు? అమ్మా, ఇది అడగడానికి కాల్ చేసావా? ఏడిసావులే, నీకు సంబంధం వచ్చింది, అది చెప్దామని చేశాను. అబ్బాయి 6 అడుగుల హైట్, 60 ఎకరాల పొలం, చాలా మంచోడు. అమ్మా, ఇవన్నీ కాదు, అబ్బాయి జోడియాక్ సైన్ ఏంటి? వర్గో. అబ్బో అమ్మా, నీకు ఎన్నిసార్లు చెప్పా నాకు వర్గ సెట్ అవ్వదు అని. ఏడ్చావులే, నాన్న జాతకం చూపించారు, సరిపోయాయంట. అబ్బా, నాకు ఇవన్నీ అనవసరం. నీ దగ్గర ఉన్న అబ్బాయి లిస్ట్ లో ఎవరైనా టారస్ ఉన్నాడా? అబ్బా, టారసా అంటే ఒక అబ్బాయి ఉన్నాడు నువ్వున్న ఊర్లోనే. అయితే అతను ఈవినింగ్ 5 o'clock కి కాఫీ షాప్ కి వచ్చేయమను. ఫోటో పంపిస్తాను, చూసేళ్ళు. అవసరం లేదమ్మా, టారస్ అంటే నాకు ఎలా అయినా సెట్ అవుతాడు. ఓకే, బాయ్. మీరు టూ మచ్ అండి. అసలు ముక్కో మోహన్ తెలియనోని కనీసం చూడకుండా పెళ్లి చూపులకు వెళ్ళిపోతారా? చూడక్కర్లేదు, లియోకి టారస్ కి మ్యాచింగ్ అలాంటిది. చూడకుండా చెప్పేస్తా, ఆ అబ్బాయి చాలా మంచోడు, ఎవరిని హర్ట్ చేయడు, అండ్ మ్యూజిక్ లవర్ అయి ఉంటాడు. దగ్గరా, మీ అత్త మా ఆటలతో ఇనే రకం కాదు. బాబు, వెయిటర్ రామా. గుడ్ ఈవినింగ్ సార్, వాట్ వుడ్ యూ లైక్ టు ఆర్డర్? ఏమున్నాయి తాగడానికి మన దగ్గర స్పెషల్స్? మన రెస్టారెంట్లోనా సార్? ఫ్రాపచ్చినో, క్యాపచ్చినో, చాక్లెట్ స్మూదీ, మ్యాంగో స్మూదీ, ఐస్ టీ, ఐస్ కాఫీ. వాట్ వుడ్ యూ లైక్ టు ఆర్డర్ సార్? ఇదేమద్దు కానీ, మంచి మసాలా చాయ్ బెటరా? ఎంతవా, ఏది కావాలో తెలిసినప్పుడు మాకు ఎంత వదిలిస్తుంది. వినబడింది వినబడింది. గ్లాస్ నీట్గా ఉండాలి, చక్కెర సరిపడా ఉండాలి, పాలు చెక్కగా ఉండాలి, టీ వేడిగా ఉండాలి, పొగలు పొగలు రావాలి. వెళ్ళిబట్రా. ఇంకేమన్నా జాగ్రత్తలు తీసుకోమంటారు సార్? అంత వద్దురా రే, చాయ్ చేయి చాలు, ఎక్స్ట్రా చేయకు. హలో. సరే సార్. మీరు కార్తీకా? యా యా యా, కూర్చోండి. సారీ, వెయిట్ చేయించానా? భలే వల్లే, జాబ్ కోసం 3 డేలు వెయిట్ చేశా, మీకోసం 10 నిమిషాలు వెయిట్ చేయాలనా? ఏమైనా ఆర్డర్ చేద్దామా? ఇదిగోండి, నా ఆర్డర్ వచ్చింది, మీరు ఆర్డర్ చేయండి. వుడ్ యూ లైక్ టు ఆర్డర్ సంథింగ్ మ్యామ్? ఐల్ హ్యావ్ ఎ కాఫీ. ఓకే మ్యామ్. మీరు టౌరస్ కదా, యు మస్ట్ బి వెరీ కూల్ గాయ్. మీరు జోడియాక్ సైన్స్ ఫాలో అవుతారా బాగా? అయితే నా క్యారెక్టరిస్టిక్స్ చెప్పండి. మీరు టౌరస్ కాబట్టి మీరు చాలా సాఫ్ట్ నేచర్డ్, ఎవరిని హర్ట్ చేయరు, అండ్ ఎవరి మనసు నొప్పించే మాటలు మాట్లాడరు, రైట్? చాయ్ అంటారా దీన్ని? మా ఊర్లో గేలు అవుతారు ఈ కుడితిని. అందుకే రా, నీకు ఇచ్చాను, ఇంకెత్తవా? మళ్ళీ అన్న అనిపించింది సార్. వెళ్ళు. ఇందాక ఏదో నేను సాఫ్ట్ అంటున్నారు, నన్ను అందరూ అదే అంటారు, చాలా షై అని, మాటలని పెద్దగా మాట్లాడినని. ఏంటో, చిన్నప్పటి నుంచి అలాగా మంచితనం అలాంటిది. ఇంకా నా క్యారెక్టరిస్టిక్స్ చెప్పండి. మీరు ఆర్టిస్టా? మీకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉండాలి. అంటే ఐ యామ్ నాట్ బిగ్ డ్రాయర్ బట్ ఐ లైక్ మ్యూజిక్. వాట్? అంటే బొమ్మలు సరిగ్గా గీయటం రాదని. ఓ, పెయింటరా? యా, అదే అదే. అయితే మీకు మ్యూజిక్ అంటే ఇష్టం అన్నమాట, మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? నాకు గోదావరి మూవీలో ఉప్పొంగలే గోదావరి సాంగ్ అంటే ఇష్టం. మరి మీకు? నాకు అటు అమలాపురం, ఇటు పెద్దాపురం, మధ్య గోదావరి. చూసారా, మన టేస్ట్లు కూడా బాగా కలిసిపోయాయి. మీకు ఇష్టమైన పాటలు గోదావరి ఉంది, నాకు ఇష్టమైన పాటలు గోదావరి ఉంది. వాట్ అబౌట్ ట్రావెలింగ్, ఏమైనా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేశారా? నేను పెద్ద తిరిగిపోతుని, అంటే బాగా తిరుగుతాను అన్నమాట.
వావ్ దట్స్ గ్రేట్. ఏమేం ప్లేసెస్ తిరిగారు అంటే ఎస్ఎఫ్ఓలో 1 మంత్ జాబ్ చేయగానే తీసేశారు. తర్వాత డాలస్కి వెళ్ళాను, అక్కడ 1 మంత్. తర్వాత న్యూజెర్సీ, ఇదిగో లాస్ట్ ఇక్కడికి వచ్చి పడ్డాను అన్నమాట. మ్యారేజ్ తర్వాత మా పేరెంట్స్ నాతోనే ఉంటారు. వాట్ డు యూ థింక్? వావ్ సూపర్ ఐడియా, మనకు పనులు కలిసి తగ్గుద్ది. మీకు వైఫ్ అంటే ఎలా ఉండాలి? చాలా ఇండిపెండెంట్ ఉండాలి. దట్స్ గ్రేట్. అంటే ఎలా? ఇంట్లో పని అంతా తనే ఇండిపెండెంట్ గా చేసుకోవాలి, నాకే పని చెప్పకూడదు. అంటే మీరేం చేయరా? ఒలే ఒలే, నేనెందుకు చేయను? తను వంట చేస్తే నేను తింటాను, తను నీళ్లు పెడితే నేను స్నానం చేస్తాను. ఎంతైనా భార్య భర్తలు అంటే అన్ని షేర్ చేసుకోవాలి కదా. ఇంతకీ ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు, నేను మీకోకే కదా. ఏదవా, నువ్వు నాకు అస్సలు నచ్చలేదు. నేను గార్డెన్ అయినా పెళ్లి చేసుకుంటా, కానీ నీలాంటి ఏదో అని మాత్రం అస్సలు పెళ్లి చేసుకుంటా. ఏంటి ఇలా జరిగింది? వీడు తేడానా లేక టవర్స్ నాకు మ్యాచ్ కాదా? మనకెవరు మ్యాచ్ అవుతారు? హాయ్, పెళ్లి చూపులు అంత సక్సెస్ అయినట్టు ఏం కనిపించట్లేదు. నా గురించి ఏమైనా ఆలోచించావా? నా మూడు అస్సలు బాగాలేదు, నన్ను విసిగించొద్దు. సూపర్ టైమింగ్ రా మామ, కరెక్ట్ టైంకి కాల్ చేసావు. మీ అత్త మా అటలతో ఇనే రకం కాదు. చెప్పరా బాబు, వినపడుతుంది. ఎంత ప్లాన్ వేసావు? ఆ అమ్మాయి తెలిసి తిడితే? నిన్ను తిట్టిన వాళ్ళు ఉన్నారా మామ? ఒకవేళ కొడితే? కొడితే కొట్టింది లేరా, ఏదోటి చేసి ఈ సంబంధం జరగొట్టే. ఇక నుంచి బండి నీది, పెట్రోల్ నాది, ఇప్పటికీ మొబైల్ నీది, బ్లూటూత్ నాది. ఏయ్, పాటిస్తా అన్న గర్ల్ ఫ్రెండ్ని, బండిలో పెట్రోల్ కొట్టిస్తా అన్న ఫ్రెండ్ని ఎప్పుడు నమ్మకూడదురా, నాశనం అయిపోతావు, నాశనం అయిపోతావు. ఈ సాంగ్ అంటే నీకు ఇష్టమా పిచ్చి? ఎక్కడ జాబ్ చేస్తావు? గూగుల్. అంటే గూగుల్లో జాబ్ సెర్చ్ చేస్తున్నా. అవును, ఇందాక వాడు మీకు నచ్చిన పాట పెడితే? ఇప్పుడు వాడి గురించి ఎందుకు లైక్ క్రేజీ ఫెలో? ఇంతకీ మీ క్యాస్ట్ ఏంటి? క్యాస్ట్ అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో డ్రామా ఆడాలా? హలో ఆంటీ. హలో, నేను కార్తీక్ ని. చెప్పమ్మా. ఇప్పటి వరకు మీ అమ్మాయి కోసం వెయిట్ చేశాను కానీ రాలేదు. అయ్యో రాలేదా? ఇంకా నేను వెళ్తాను, లేట్ అయితే మా ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు. సరే అమ్మా, నువ్వు చిన్నగా వెళ్ళిపో. బాయ్ ఆంటీ, థ్యాంక్ యూ.